ఇనేలా 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 15 16 17 తేదీలలో పుట్టినరోజు వేడుకలు జరపాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లాలోని 3 రోజుల వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ఏరి ఆసుపత్రిలో రోగులకు టిఆర్ఎస్ శ్రేణులు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా తెరాస అధ్యక్షురాలు ఎంపీ మాలూత్ కవిత, ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ పాలాభిషేకం చేశారు. ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాంది కేసీఆర్ వచ్చి దళిత బంధువులు కార్యక్రమం పెట్ట మహానుభావుడు కేసీఆర్ అందుకు సార్ పండుగ సార్ పుట్టినరోజుకి 3 రోజు జరుపుకోవాలంటున్నాం. కాబట్టి దయచేసి మీ ఒకటి అమ్మలు అందరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఊర్లలో మీ అత్త పెన్షన్ వస్తా ఉంది, మీ బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వస్తా ఉంది, మీ ఇంట్లో 24 గంటల బుగ్గ వెలుగుతా ఉంది, రైతు బంధు మీ అకౌంట్ లో పడతా ఉంది. ఇవాళ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మీకు అందిస్తా ఉన్నాను. అంతేకాదు ఇది ఏజెన్సీ ప్రాంతము, మారుమూల ప్రాంతము, తండాలు కూడా లెక్కున్నాయి. మనకు ఇక్కడ ఒక గవర్నమెంట్ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ కాదా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 3 ఏళ్ళు తర్వాత చూస్తే ఈ మానుకోట గుర్తు పెట్టుకోలేరు. ఇది మానుకోట హైదరాబాద్ కోటలా కనిపించే విధంగా ఉంటుంది. మరొకసారి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. దాంతో పాటు పొద్దు నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, కేసీఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కూడా పొద్దు నుంచి పండ్లు వాళ్ళు స్వయంగా ప్యాకింగ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ ముగ్గురికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరు గౌరవ పెద్దలు కలిసి ఇవాళ పండ్లు హాస్పిటల్లో పేషెంట్లకి పండ్ల పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున అనాథ శరణాలలో, రైల్వే స్టేషన్లలో, చాలా మండల కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. రేపటి కార్యక్రమం రక్తదానం పెద్ద ఎత్తున యూత్ కు, అలాగే పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ బిల్డింగ్ లో ఇవాళందరం కలిసి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, నేను, మినిస్టర్, రాష్ట నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే సీనియర్ నాయకులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున రేపటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు నాడు కూడా కేకులతో పాటు మొక్కలు నాటడం కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, ప్రతి మతం వాళ్ళు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖశాంతులతో దినదిన అభివృద్ది చెంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది దిశలో తీసుకుపోతున్న మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఉండాలని చెప్పేసి సర్వమత ప్రార్థనలు, ఇవన్నీ కార్యక్రమాలు అందరం కలిసి బ్రహ్మాండంగా చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించవలసిందిగా, అందరూ కలిసికట్టుగా చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం అమలుకు ఆదేశాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.